ఉంది సో ఇప్పుడు దీని ఫ్రై చేయాలి సో pan కూడా రెడీ ఉంది వెళ్ళిపోదామా తొందర చేయండి మా హాకలు వస్తుంది కావండి రొటేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను బ్రెడ్ ని వావ్ చూసారా రోస్ట్ అయ్యింది మనకి సైడ్స్ నుంచి నీట్ గా అవును చూడండి ఫోకస్ అవ్వదు ఒకటి నా ప్రాణం మనం వైట్ సాస్ పాక వచ్చింది వేడిగా వచ్చిందంట నాకున్నారు వెల్కమ్ బ్యాక్ టు వండ చెప్పేది వెడ్నెస్డే फर्स्ट इंपॉर्टेंट इंग्रेडिएंट मिल्क मन मिल्क కొంచెం చల్లారా చాలండి పెద్దగా చల్లారక్కర్లేదు బట్ కాచిన పాలు కావాలి మనకి సో దాంతోనే మనకి వైట్ సాస్ అనేది వస్తుంది సో అది నేను రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక pan గాని ఒక గిన్నె గాని మీకు ఏదైనా వెరబంటా పెట్టుకోండి దీనిలో మనం ఏంటంటే పాస్తాని బాయిల్ చేస్తున్నాము సో ఇప్పుడు నేను దీనికి వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ ఫస్ట్ బాయిల్ అవ్వాలి మనకి కొంచెం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి దీనికి ఈ మెజర్మెంట్ కప్ తో నేను 2 కప్స్ పాస్తా తీసుకుంటున్నాను పాస్తా రకరకాల షేప్స్ లో వస్తుందండి ఈ వైట్ సాస్ పాస్తాకి నేను ఈ షేప్ ప్రిఫర్ చేస్తాను పాస్తా ఇంకా రకరకాల షేప్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఏదైనా యూస్ చేయొచ్చు టేస్ట్ ఒకటే ఉంటుంది ఎలాగైనా వీట్ పాస్తా కూడా దొరుకుతుందండి వాళ్ళ రేపు మార్కెట్ లో సో మనం టెన్షన్ పడక్కర్లేదు మైదా ఎక్కువ వాడేస్తున్నాం పిల్లలకి హెల్దీయా కాదా ఇవన్నీ ఏం వరి అవ్వక్కర్లేదు వీట్ పాస్తా వాడి చక్కగా పిల్లలకి పెట్టొచ్చు మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే పాస్తా వరకు కొంచెం పాస్తా పీల్చుకోవడానికి అన్నట్టుగా కొంచెం salt యాడ్ చేస్తున్నానండి पिंच टू पिंचेस अंते दी तो नॉन स्टिकी रावानी कोई ऑयल ऐड वन टेबल स्पून ऑयल सो दट मन की नॉन स्टिकी वस्तु पास्ता नूडल्स इलास्त नार्मल ऐ वाटर ऑयल ऐडे एमेंटे इवीं नॉन स्टिकी वस्ताई सो इन नैन वाटर को मरी चिन्ह बबल्स वस्तना स्टेज में मन पास्ता ऐडेक దీని ఇంకా స్టిర్ చేయాల్సిన పని ఏం లేదండి మనం దీని ఇలా ఉంచేస్తే ఆటోమేటికల్ గా అది బాయిల్ అవుతుంది మనకి పాస్తా ఒక 7 నిమిషస్ పడుతుంది బాయిల్ అవడానికి మినిమం 7 నిమిషస్ దీని బాయిల్ చేయాలి హై ఫ్లేమ్ లోనే ఉండొచ్చండి స్టవ్ 7 నిమిషస్ పడుతుంది మనకి పాస్తా మెత్తబడడానికి మీకు కలర్ చేంజ్ అవుతుంది అది మీకు ఐడెంటిఫికేషన్ అన్నమాట మనకి తెలిసిపోతుంది పాస్తా ఉడికింది అని ఈ పాస్తా మనకి బాయిల్ అయ్యి కుక్ అయ్యే లోపు మనం ఈ పాస్తాలోకి యాడ్ చేసే వెజిటబుల్స్ ని రెడీ చేసుకుందామండి సో ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని మనం కడాయిలని पैन वेड़ी वेजिटेबल्स मन की कुको आई ऐडना टू स्पून आई चाली आई हीटी इप्ड दी वी पीसेस वेस्ना अलागे आनियन पीसेस वेस्ना टू आनियन स्लाइसेस कटा स्टव लो फ्लेम आनियन पीसेस मन फ्राई चेयालंडी इदि कलर मारकूडदु एंदुकंटे वैट सास पासा मन की फेर गा उंडाली काबट्टी अदे वैट कलर रीटेन अव्वाली अंटे मनं एक्कुवगा ब्राउनिश गा आनियन्स गानी ए वेजिटेबल गानी फ्राई चेयकूडदु इदि ओक टिप अंडी गुर्तु पेट्टुकोंडि सो मनं स्लो लोने इला आनियन कलर मारकुंडा जाग्रत्तगा दीनि उडिगिंचुकोवाली कास्त आनियन मन की ट्रांस्लूसेंट कलर अयिंदंडी कोंचेमु
ఇప్పుడు మనం దీనిలోకి క్యారెట్ క్యాప్సికం యాడ్ చేస్తున్నాము ఈ 3 వెజిటబుల్స్ చాలండి మీకు ఒకవేళ బ్రోకలీ అలవాటు ఉంటే యు కెన్ యాడ్ బ్రోకలీ బ్రోకలీ యాడ్ చేసినా బాగుంటుంది కలర్ కలర్ క్యాప్సికం ఉంటాయి కదండి మనకి yellow క్యాప్సికం red క్యాప్సికం అవి కూడా వేస్తే వేయొచ్చు నేనైతే జనరల్ గా ఇంట్లో దొరికే వాటితో చేస్తున్నాను అని ఆల్్రెడీ మీకు బిగినింగ్ లో చెప్పాను కాబట్టి ఇంట్లో మనకి క్యారెట్ క్యాప్సికం అయితే నార్మల్ గానే అవైలబుల్ గా ఉంటాయి సో ఈ రెండు కలిపి ఇప్పుడు మనం వీటిని వెజిటబుల్స్ ని బాయిల్ చేసుకోవాలి నేను కొంచెం salt వేసి ఇప్పుడు లిడ్ పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్ లో ఉంచేస్తాను ఓన్లీ ఈ వెజిటబుల్స్ వరకు ఇప్పుడు నేను salt యాడ్ చేస్తున్నానండి మనం ఓవరాల్ గా పాస్తాలోకి సరిపడా salt ఎక్కడికక్కడ కొంచెం కొంచెం యాడ్ చేస్తాము సో మీరు అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా యాడ్ చేసుకోండి salt యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి స్టిర్ చేస్తున్నాను రైట్ సో ఈ స్టేజ్ లో మనం దీనికి లిడ్ పెట్టేస్తే ఈ వెజిటబుల్స్ అనేది బాగా బాయిల్ అయిపోయి సాఫ్ట్ అవుతాయి సో ఈ లోపు మనం పాస్తా ఎలా ఉడుకుతుందో చూద్దామా చూసారండి ఇది సైమల్టేనియస్ గా చేసేయొచ్చు అన్నమాట మనం వెయిట్ చేయక్కర్లేదు ఈ పాస్తా ఏదాకా ఇంకోటి ఏదైనా చేయలేమా ఖాళీగా ఉండాలా అని ఇప్పుడు ఒకసారి మనం వెజిటబుల్స్ కుక్ ఎలా అవుతున్నాయి చూద్దామండి చూసారా కలర్ రీటైన్ అవుతుంది మనకి సో ఇలా ఇలా మనకి వెజిటబుల్స్ అనేది కుక్ అవ్వాలన్నమాట ఇంకా క్యాప్సికం కొంచెం సాఫ్ట్ అవ్వాలండి సో ఇంకొంచెం సేపు మనం ఇలానే లిడ్ పెడదాము ఆటోమేటికల్గా ఈ వెజిటబుల్స్ సాల్ట్ వేసేసరికి వాటర్ కొంచెం ఊజ్ చేస్తాయి కాబట్టి మనకి వాటర్ ఉంది మళ్ళీ వాటర్ యాడ్ చేయకండి ఎక్స్ట్రా అసలు ఈ పాస్తా కూడా చూసారా ఇలా నాన్ స్టిక్కీగా ఈ స్టేజ్లో మనకి బాగా బాయిల్ అయిందండి మీరు చూస్తే ఇది చూసారా ఇలా ఉబ్బినట్టు అయింది సో ఇది కరెక్ట్ స్టేజ్ ఇలా గరిటతో మనం ఒకవేళ బ్రేక్ చేస్తే మనకి పాస్తా బ్రేక్ అయిపోవాలి ఇది చూసారా సాఫ్ట్గా బ్రేక్ అయిపోయింది సో ఈ స్టేజ్లో మనం ఈ ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసేయాలండి లేకపోతే పాస్తా మరీ స్టిక్కీ అయిపోతుంది ముద్ద ముద్దగా అయిపోతుంది లుక్ బాగా రాదు సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ని డ్రెయిన్ చేసేస్తున్నాను చూసారండి మనం పాస్తా దీనిలోకి తీసేస్తున్నాము సో దట్ వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కోల్డ్ వాటర్తో కూడా ఒకసారి పోసేస్తే దీని మీద కోల్డ్ వాటర్ చల్లగా పోసేస్తే ఇంకా బాయిలింగ్ ఫర్దర్ బాయిలింగ్ ఆపేసినట్టు అయిపోతుంది పాస్తా అప్పుడు మనకు కరెక్ట్ స్టేజ్లో పాస్తాని ఇంకా కుక్ చేసుకున్నట్టు ఉంటుందండి సో ఇలా మనం పాస్తా డ్రెయిన్ చేసిన దానిలోనే ఉంచి నీట్గా చల్లటి వాటర్ పోసానండి మనకి వెజిటబుల్స్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయండి ఈ స్టేజ్లో మనం వెజిటబుల్స్ని కూడా ఆఫ్ చేసేయచ్చు చూసారా క్యాప్సికమ్ కూడా బాగా ఉడికింది క్యారెట్ కూడా బాగా ఉడికింది సో ఆఫ్ చేసేస్తున్నానండి ఈ స్టవ్ కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మెయిన్ ప్రాసెస్ పాస్తా మిక్సింగ్ చేద్దామండి వైట్ సాస్ ప్రిపరేషన్ దీనికి మనకి బటర్ కావాలి సో మన పాస్తా క్వాంటిటీ బట్టి మనం బటర్ తీసుకోవాలి నేను చేసిన 2 కప్స్ పాస్తాకి ఇంత బటర్ అయితే సరిపోతుందండి ఈ బటర్ కాస్త మనకి కరగాలి మనకి బటర్ కరిగిపోయిందండి ఇప్పుడు ఈ బటర్లో ఏంటంటే నేను 2 స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నానండి ఈ మైదా అనేది ఏంటంటే మనకి ఆ సాస్కి ఆ టైట్నెస్ అనేది ఇస్తుంది మిల్క్కి సో ఓన్లీ 2 స్పూన్స్ అండి ఎక్కువ వేయకండి మైదా ఏం అవసరం లేదు ఎక్కువ దీనికి ఫస్ట్ ఏంటంటే ఈ మైదాని ఒకసారి బటర్లో మనం కలిపేసుకోవాలి చూసారా స్టిర్ చేసేస్తున్నాను నేను కొంచెం ఇలా మైదా బాయిల్ అయ్యాక మనం మిల్క్ యాడ్ చేస్తాం అన్నమాట దీనికి చూసారా మైదా అంతా మనకి కలిసిపోయింది బటర్లో బాయిల్ కూడా అయింది స్లోలోనే ఉందండి ఫ్లేమ్ లో ఫ్లేమే ఉంచుకోండి సో ఇప్పుడు ఇక్కడ మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఇందాక కాచి పెట్టుకున్నాను కదండి మిల్క్ దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి ఒకటేసారి యాడ్ చేయకూడదండి సో ఫస్ట్ ఒక స్టేజ్ యాడ్ చేస్తున్నాను నేను ఒక 1/4 మిల్క్ యాడ్ చేశాను ఈ మైదా వల్ల ఏమవుతుందంటే ఈ మిల్క్ అనేది మనకి సాస్ లాగా థిక్కెన్ అవుతుంది సో ఇది థిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ లోపు మనం స్టిర్ చేస్తూ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుందండి చూసారా ఇప్పుడు ఇంకొంచెం వాటర్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఇంకొంచెం ఆ 1/2 లీటర్ పడుతుందండి మనకి కానీ స్టేజెస్లో వేసుకోవాలి ఒకటేసారి వేస్తే మనకి ఇది మిక్స్ చేయడం అనేది అవ్వదండి సో 2 స్టేజెస్లో వేసాను నేను ఇప్పటికీ ఇంకా కొంచెం ఉంది మిల్క్ అది 3rd స్టేజ్లో యాడ్ చేస్తాను సో ఆ మిగిలిన పాలు కూడా నేను యాడ్ చేసేస్తున్నా అండి సో మొత్తం 1/2 లీటర్ మిల్క్ వేసేసాము ఇంకా మీకు ఇది టైట్గా ఏమైనా అనిపించిందంటే ఇక్కడ ఇంకా వాటర్ యాడ్ చేయొచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మైదా కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఎలా అయినా మీకు అది మిల్క్లో కలిసిపోతుంది మనకు ఆ ఫ్లేవర్ అదంతా ఏమి ఇబ్బంది కాదు ఇప్పుడు నేను ఈ బాయిల్ అవుతున్న సాస్లోకి వైట్ సాస్లోకి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నానండి ఈ ఫ్లేక్స్ తర్వాత మనకి
పాస్తా మిక్స్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే మనకి హోటల్ ఫ్లేవర్ అనేది ఇస్తదన్నమాట. సో కంపల్సరీ వేస్తే మనకి ఏంటంటే పిల్లలు ఖచ్చితంగా ఇంకోసారి బయటికి వెళ్లి తిందాం అన్నరు, ఇంట్లోనే చేయండి అంటారు. సో చూసారండి కొంచెం salt కూడా యాడ్ చేశాను. ఇది ఇలా లూజ్ గానే ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే మనం ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేయాలి, పాస్తా యాడ్ చేయాలి, ఆటోమేటికల్ గా అప్పుడు టైట్ అయిపోతుంది. మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ రేంజ్ లో ఉన్నప్పుడే మనము వెజిటబుల్స్ కానీ పాస్తా కానీ యాడ్ చేయాలి. మీకు ఒకవేళ టైట్ అయిందనుకోండి వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఈ వైట్ సాస్ లోకి కుక్డ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది కుక్కర్లో పెట్టి కుక్ చేసేకండి బాగోదు, ఇలానే కుక్ చేయండి. మనకు ఆ ఫ్లేవర్ అనేది కంపల్సరీ ఇలా ఉంటేనే బాగుంటుంది. చూసారా నేను వెజిటబుల్స్ యాడ్ చేశానండి. ఇప్పుడే సాస్ కొంచెం థిక్ అవుతుంది చూసారా, రైట్. ఇప్పుడు మనం పాస్తా కూడా యాడ్ చేసేసుకుందామండి దీనిలోకి. సరే ఫ్రెండ్స్, నేను వైట్ సాస్ లోకి మొత్తం ఇప్పుడు నేను వెజిటబుల్స్ యాడ్ చేశాను, మన కుక్డ్ పాస్తా కూడా యాడ్ చేశాను, ఇప్పుడు స్టిర్ చేస్తున్నాను. చూసారా జ్యూసీ జ్యూసీగా మనకి వైట్ సాస్ పాస్తా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఏంటంటే ఈ పాస్తా అనేది మనకి ఈ సాస్ని కొంచెం పీల్చుకుంటే మనకి ఆ టేస్ట్ ప్రతి పాస్తా పీస్లోనూ వస్తుంది. సో ఒక 2 మినిట్స్ ఇలానే మనము మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు సంతోష్ మనకి చీజ్ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ ఎలా చేస్తారో చూపిస్తారండి. సో ఫస్ట్ దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ బటర్. బటర్ ఇలా మెల్ట్ అయి ఉంటే మనకి ఈజీ అయిపోతుందండి చేసుకోవడం. సో ఫస్ట్ అదే దీన్ని కొంచెం ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇందులో మనం ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేసిన గార్లిక్ పీసెస్ యాడ్ చేయాలి. గార్లిక్ బ్రెడ్ సీజనింగ్ కూడా ఉంది, సో అది కూడా యాడ్ చేద్దాము. అండ్ దీంట్లోకి ఏంటంటే ఇంకొంచెం ఐఎమ్ యాడింగ్ సమ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నా. అండ్ ఇంకొంచెం లాస్ట్లో ఏంటంటే కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బటర్లో మనకి సాల్ట్ ఉంటుందండి, కొంచెమే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా కలిసి వంట చేసుకుంటే బాగా వచ్చు. సో ఇప్పుడు మనము అది మిక్స్ అయ్యేలోపు ఇలా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందామండి. పెనం హీట్ అయితే మనకి ఇమీడియట్ గా గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ కి మనం ఫ్రై చేసుకోవచ్చు. యా అండి, సో ఇప్పుడు మనకి పేస్ట్ లా అయింది కదా, ఇప్పుడు తీసుకొని ఏం చేద్దామంటే 1 సైడ్ ఆఫ్ బ్రెడ్ కొంచెం దీనిలో నీట్ గా స్ప్రెడ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే అండి, నేను ఒక బ్రెడ్కి ఒక్కొక్క సైడ్ చెప్పిన ఇలా 2 సైడ్స్ అప్లై చేసాం. అంటే ఇది ఒక బ్రెడ్కి ఒక సైడ్, ఇంకొక బ్రెడ్కి ఇంకో సైడ్. సో ఇప్పుడు ఈ 2 బ్రెడ్స్ మధ్యలో ఏంటంటే నౌ ఐ విల్ యాడ్ చీజ్ అనమాట. సో చీజ్ యాడ్ చేసి సో సెకండ్ బ్రెడ్ కూడా దీన్ని ఇప్పుడు ఇది ఫుల్గా క్లోజ్ చేద్దాము. వావ్, ఫ్రైంగ్ రెడీ అయిపోయిందండి మంది. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలి. సో ప్యాన్ కూడా రెడీ ఉంది, వెళ్ళిపోదామా. సో ఇదిగోండి బటర్ మనకి ఇక్కడ వేడి వేడి ప్యాన్ మీద వేసేసరికి వెంటనే కరిగిపోయింది. ఇప్పుడు బ్రెడ్ని 1 సైడ్ మనం ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పెడితే త్వరగా అవుతుందండి, మరి మాడకూడదు చూసుకోండి మీరు. చూసారా ఫ్రెండ్స్, సో ఇలా మనకి రోస్ట్ అవ్వాలి. సో ఇలా నేను ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా రోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, సో ఇప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్గా ఫ్రై అయ్యింది వచ్చిందనమాట. సో మనం ఫస్ట్ చెప్పినట్టు ఈ ఐటెం పేరే గార్లిక్ బ్రెడ్ స్టిక్ కాబట్టి దీని స్టిక్స్ లాగా మనం కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకోండి అన్నమాట. సో ఒక్కొక్క కంప్లీట్ బ్రెడ్ మొత్తం ఇన్ని పార్ట్స్లో కట్ చేస్తాం, 3 పార్ట్స్. యా, సో మనకి ఇప్పుడు ఏంటంటే అండి, ఇగోండి ఇప్పుడు అది మెయిన్ బ్రెడ్ నుంచి ఇలా గార్లిక్ స్టిక్స్ లా కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, దీనిలా కట్ చేస్తే ఏంటంటే లోపల మనం యాడ్ చేసిన చీజ్ ఫ్లేవర్ అంతా ఇలా ఉంటుంది అనమాట నీట్గా. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి వైట్ సాస్ పాస్తా విత్ చీజీ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ రెడీగా ఉన్నాయండి. సర్వింగ్కి సర్వ్ చేసేద్దామా? రెడీ. వావ్, చాలు బాగా పొగలు వస్తున్నాయండి. పిల్లల్ని కూడా పిలిచేద్దామా? వాళ్ళు ఇందాక నుంచి ఇక్కడే తిరుగుతున్నారు, అయిందా అయిందా అని. హలో, అదిగోండి పిల్లలు రెడీ అయిపోయారు తినడానికి. పిల్లలు తినేలా వచ్చిందో చెప్పాలి. ఎలా వచ్చింది? వేడిగా వచ్చిందంట. నాకేది?
చూసారండి ఈరోజు పాస్తా పార్టీ సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయో కామెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు ఇంకొక యమ్మి డెలిషియస్ ఫ్యామిలీ రెసిపీతో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నమస్తే